నమస్తే, వెల్కమ్ టు ఏవీ ఫుడీస్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీ రెసిపీ వచ్చేసి ఎగ్ కుర్మా. మీకు ఎప్పుడైనా ఎగ్ కర్రీని తినాలి అనిపించినప్పుడు మీరు ఇలా ఒకసారి ఎగ్ కుర్మాని ట్రై చేయండి. టేస్ట్ ఆసమ్ అన్నమాట. ఈ ఎగ్ కుర్మా రైస్లోకి అయినా చపాతీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రండి, ముందుగా 5-6 గుడ్లను తీసుకొని గుడ్లని ఉడికించడానికి సరిపడ వాటర్ని తీసుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఒక 14 నిమిషాల నుండి 15 నిమిషాల వరకు ఉడికించండి. గుడ్లు ఉడికిన తర్వాత పైన పెంకుని తీసేసి లైట్గా ఘాట్లు పెట్టుకొని తీసుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వలన ఉప్పు, కారం, మసాలాలు అనేవి గుడ్లకి చక్కగా పడతాయి. నెక్స్ట్ మసాలాని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అది బాగా వేడయ్యాక 2-3 టీ స్పూన్ల పల్లీలు, 7-8 జీడిపప్పులు, 5-6 లవంగాలు, 3-4 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, 2 టీ స్పూన్ల నువ్వులు, అలాగే కొన్ని ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకొని ఇలా తీసుకున్న వాటన్నింటినీ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 3-4 మినిట్స్ అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు మరికొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత మరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అది వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని ఘాట్లు పెట్టి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ పైన క్రిస్పీగా వచ్చేంత వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. చూడండి, పైన ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక వాటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేసుకొని అది వేడయ్యాక బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఫ్రై చేయండి. అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఈ మసాలా అంతా చక్కగా ఫ్రై అయి ఇలా లైట్గా ఆయిల్ బయటకి వచ్చేస్తుంది. ఇప్పుడు మరొకసారి మిక్స్ చేసుకొని 1.5 టీ స్పూన్ కారం, రుచికి సరిపడ ఉప్పు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలాని వేసుకొని బాగా కలపండి. ఇది కొద్దిగా గట్టిగా అయ్యాక గ్రేవీకి సరిపడ వాటర్ని యాడ్ చేసుకోండి. మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 3-4 మినిట్స్ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. 3-4 మినిట్స్ తర్వాత చూస్తే మనకి గ్రేవీ కొద్దిగా థిక్గా అవుతుంది. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని ఉప్పు, కారం పట్టేలాగా బాగా కలపండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి మూత పెట్టి 3-4 మినిట్స్ ఉడికించండి. దీనివల్ల గుడ్లకి ఉప్పు, కారం, మసాలాలు అనేవి చక్కగా పడతాయి. 4 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కసూరి మేతి, కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని మిక్స్ చేసుకోండి. మనకు గ్రేవీ అనేది మరీ పలుచగా కాకుండా మరీ థిక్గా కూడా ఉండకూడదు. చూస్తున్నారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. చూడండి, మనకి ఆల్మోస్ట్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా చేసిన ఎగ్ కుర్మాని మనం రైస్లోకి కానీ చపాతీలోకి కానీ రోటీలోకి కానీ ఎందులోకైనా తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా కంపల్సరిగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నా వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.